సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మహత్య చేసుకున్న 10 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను నివారించడమే ఫార్మర్ ఫౌండేషన్ ఉద్దేశమని, దేశానికి వెన్నెముక అయిన రైతే ఆత్మహత్య చేసుకుంటే అన్నం పెట్టేది ఎవరని ఆయన ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఎందరికో సహాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిరాజు, దూలం నర్సింహులు, ఫౌండేషన్ సభ్యులు, రైతు ఆత్మహత్యలు చేసుకున్న నిరుపేద కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. చేర్యాల మండలం రాంపూర్ అనే విలేజ్ లో సంతోష్ అనే ఆమె భర్త సూసైడ్ చేసుకుంటే రైతు, ఆమె కనీసం ఆయన ఫోటో కూడా లేదు. నేను పోయి చూసి వాట్సాప్ పెట్టే ఎంబడే ఒక 5 నిమిషాల్లో ఎల్లుండి కూడా ఆగలేదు. ఎల్లుండి నాకేమైనా అయితే మరి మన మాట मर्चिप जीवन रुपये अच्छे बच्चनपेट अंत जनगाम दम्मा मुगर बिडल आ मुगर बिडल अच्छी बच्चनपेट पदा అర్థమైందా? ఒక అన్న ఉన్నాడు వస్తాడు, అట్లాంటి అవసరాలు లేవని చెప్పి ఓకేనా? నేనేం ధనవంతుంది కాదమ్మా, నాకు ఉన్న కాడికి నాకు అవసరం లేదు. నేను తిన్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాము, మా వాచ్మెన్ గిత్తం తినమని. అలాగే నేను సంపాదించింది నాకు కొంచెం రాదు, మిగతా అంతా జనమే. అర్థమైందా? రైతులే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. ఒక మందు దాకా వ్యసనం ఉంటుంది, సిగరెట్ దాకా. నాకు రైతుల వ్యసనం. మా అమ్మ ఇప్పటికీ అడుగుతుంది, బిడ్డ 10 పది తెలిస్తే 10 లక్షలు వంద మందికి ఇస్తావారంట, 10 లేలు ఇస్తే రైతు కష్టాలకు ఏడబడ్డాం అంటారు. అదే 100,000 రూపాయలు ఇస్తే అట్లీస్ట్, చిన్నప్పుడు రామనారాయణమూర్తి సినిమా చూసినా, ఆయన ఒక రూమ్ లేచి 5 లేచి గింతే అన్నం పెడతారు విలన్స్ పెడితే, ఆ ఇంత అన్నము రామనారాయణమూర్తిని తినిపించి వాళ్ళు ఒక ఆయుధంగా తయారు చేస్తారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది అప్పుడప్పుడు పంచడం కూడా కరెక్ట్ కాదు, అందుకే ఒక్కడైనా నిలబెట్టాలి అనే నా స్థాయికి తగ్గట్టు నా చాతనైనా దాన్ని చేసిన ఈ అన్న మంచిగా ఉండాలని కోరుకుంటే ఇంకా ఈ అన్న ఎంతో మందికి అన్నయితాడు.